ఏ వయసులో జరగాల్సిన పని ఆ వయసులో ఫినిష్ చేయాలి అనేది పాత ముచ్చట కానీ మాకు నచ్చినప్పుడే పెళ్లి పీటలెక్కుదాము అనేది నయా ట్రెండ్ ముప్పై ఏళ్ళు దాటిన పెళ్లికి ఇంకేం తొందర అంటున్నారు కొంతమంది ముదురు బ్యూటీస్ ఒకవైపు హీరోయిన్స్గా కంటిన్యూ అవుతూనే డిజిటల్ ప్లాట్ఫామ్ పై సందడి చేస్తున్నారు ఇంతకీ ఈ లిస్ట్ లో ఉన్న లేడీస్ ఎవరు వారికి అదేంటి టేకెలు కోలీవుడ్లో మొన్నటి వరకు ఊరించి ఉడికించిన నయనతార ఎట్టకేలకు పెళ్లిపీట లెక్కేసింది ఎనిమిదేళ్ల డేటింగ్ తర్వాత తనకు నచ్చిన విఘ్నేష్ శివన్ని వివాహం చేసుకుంది ముప్పై ఏడేళ్ల వయసులో పెళ్లి ముచ్చట తీర్చుకుంది దీంతో ఇప్పుడందరి చూపు శెట్టిపై పడింది స్వీటీ శెట్టి పెళ్లి ప్రస్తావన ఇప్పటిది కాదు బాహుబలి టూ తర్వాత అన్నారు భాగమతి టైంలో అబ్బాయి కోసం సెర్చ్ చేస్తున్నట్టు కామెంట్స్ వినిపించాయి కానీ ఇప్పటి వరకు నో మ్యారేజ్ అప్డేట్ ఇక ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న త్రిషాది ఇంచుమించు ఇదే పరిస్థితి ఏజ్ థర్టీ నైన్ క్రాస్ చేసినా లేడీ ఓరియంటెడ్ సినిమాలపైనే కాన్సన్ట్రేట్ చేస్తోంది ముప్పై ఐదును టచ్ చేసిన పంజాబీ భామ చార్మీ కౌర్ సైతం మ్యారేజ్ పై ఎలాంటి అప్డేట్స్ ఇవ్వటం లేదు జ్యోతి లక్ష్మి తర్వాత ఆన్ స్క్రీన్ పై కాకుండా ఆఫ్ స్క్రీన్ లో ఉండి పూరి కనెక్ట్స్ బాధ్యతలు చూసుకుంటోంది గతంలో పెళ్లిపై తనకు నమ్మకం లేదని తనకెలాంటి తోడు అవసరం లేదని చెప్పి షాక్ ఇచ్చింది ఇక సింబుతో ప్రేమాయణం బెడిసి కొట్టిన హన్సికా మోత్వానీ కెరీర్ లో స్లో అయిన లావణ్య త్రిపాఠి కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ లో కొనసాగుతున్నారు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ ఏజ్ హీరోయిన్స్ అంతా ఎవరినో ఒకరిని చూసుకొని పెళ్లిపీట లెక్కేస్తున్నారు కానీ ఈ విషయంలో తగ్గేదేలే అంటున్నారు కొంతమంది హాట్ బ్యూటీస్ పెళ్ళొద్దు డేటింగ్ ఏముద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రభాస్తో రొమాన్స్ చేస్తున్న శృతి హాసన్ ఇప్పుడు శాంతను హజారికాతో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తోంది ముప్పై ఆరేళ్లు దాటినా మ్యారేజ్ అంటే మాత్రం నో కామెంట్స్ అనేస్తోంది కాంట్రవర్సీలకు దూరంగా ఉండే తమన్నా సైతం పెళ్లి ఊసెత్తడం లేదు ఆఫర్స్ వచ్చినన్ని రోజులు సినిమా చేసి ఆ తర్వాతే పెళ్లి కూతురుగా మారతానంటోంది అంటే మరో రెండు సంవత్సరాలు ఈ బ్యూటీ పెళ్లిపీటలకే ఛాన్స్ లేనట్టే బాలీవుడ్ ఆఫర్స్ తో బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు జాకీ భగ్నానీతో డేటింగ్ లో ఉంది ఈ విషయాన్ని అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేసింది ముప్పై ఒకేళ్లు దాటినా ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ప్రకటించింది అలాగే ముప్పై నాలుగేళ్ల నిత్యామీనన్ సైతం మ్యారేజ్ మాట ఎత్తట్లేదు ఆ మధ్య చెన్నైకి చెందిన బిజినెస్ మ్యాన్ తో నిత్యామీనన్ పెళ్లి ఫిక్స్ అయిందనే మాట వినిపించింది అయితే నిత్యా సైడ్ నుంచి ఎలాంటి స్టేట్మెంట్ రాలేదు మొత్తానికి థర్టీ క్రాస్ చేసిన అంజలి లక్ష్మీరాయ్ కూడా పెళ్లి ఊసెత్తట్లేదు శ్రియా కాజల్ నయనతార లాంటి సీనియర్ అడుగుజాడల్లో నడిచేందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలనేది పాత ముచ్చట మాకు నచ్చినప్పుడే పెళ్లి అనేది నయా ట్రెండ్ అంటూ కాలాన్ని కరిగించేస్తున్నారు